మమవాచ ఇమాం ప్రసుప్తాం సంజీవయచ్చకిల శక్తిధరస్వధామ్న అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాత్ శ్రీగురుభ్యో నమః. సకల శాస్త్రముల సారము శ్రీమద్భాగవతం. దాన్నే ఇతర పురాణాలు చెప్తుంది. సకల శాస్త్రముల హృదయము భాగవతం అట. ఆ భాగవతం భక్తుల హృదయం అంటే భక్తుల హృదయములో ఆ భాగవతం వెళ్ళేటట్టుగా చేయాలా అని భగవంతుని అభిప్రాయం. కాకపోతే భగవంతుని అభిప్రాయం అలాగుంది, మన అభిప్రాయం అలా లేదు. భాగవతాన్ని మన హృదయంలో వెళ్ళాలా అని చెప్పేసి మనం అనుకున్నా కూడా అది హృదయంలో పోకుండా అయిపోతుంది. కారణమేమంటే మన మనస్సులో పోకుండా మనకున్నటువంటి అవలక్షణములు అంటారు, ఏ పశువులకు లేనటువంటి, ఇతర ప్రాణులకు లేనటువంటి ఒక అవలక్షణం అంటారు, దుర్గుణాలని చెప్పవచ్చు దాన్ని. అది మనిషికి ఎక్కువ ఉందంట. ఏదది అంటే మొదటిది సోమరితనం అట. ఆ సోమరితనం అనేది ఈ ప్రపంచంలో ఎక్కడ వెళ్ళాలని ఆలోచించి మనిషి లోపల ప్రవేశించిందట. ఆ సోమరితనమంతా పెద్ద రోగము, ఇంకేది లేదు. క్యాన్సర్ చాలా పెద్దది, దానికి ట్రీట్మెంట్ లేదంటారు. ఇప్పుడు కాదు, 10 సంవత్సరాలు క్యాన్సర్కు ట్రీట్మెంట్ కనిపెడతారు. ఒకప్పుడు హార్ట్ ప్రాబ్లం వస్తే కష్టమని ఇప్పుడు హార్ట్ని తీసి ఇంకో హార్ట్ పెడతారు, అంత సులభమైపోయింది. క్యాన్సర్కు రోగం పరిహారం దొరుకుతుంది. అయితే సోమరితనానికి ఇంతవరకు ఔషధమే లేదు. ఎవరు ఏ డాక్టర్లు కనిపెట్టలేరు కూడా. అది మనిషిని ఎప్పుడూ పట్టి పీడిస్తూ ఉంటుంది. ఆహారం తిన్నా తినకపోయినా ఆ సోమరితనం మనిషిలో ఉండే ఒక పెద్ద రోగం అంట. ఆ సోమరితనము, జాడ్యము, దాని నుంచి పుట్టింది ఇంకోటది జాడ్యము, వ్యామోహము. ఈ మూడు అవగుణాలు మన మనస్సులో మంచివి పోకుండా అడ్డగడుతుంది. అంతేకాదు, ఈ మూడు, ఏ సోమరితనమని ఉందో, వ్యామోహం ఉందో, మన మనస్సు అనే ఒక ద్వారానికి ఇది ద్వారపాలకుల వలె ఉన్నారు. ద్వారపాలకులు ఎవరిని లోపల పంపరు కదా, ఇవి కూడా మంచివి లోపల పంపదట, వేరే విషయాన్ని లోపల పంపుతుంది. కారణమేమంటే మనిషి సుఖాన్ని అపేక్ష చేస్తాడు, కోరుకుంటాడు, సుఖం కావాలని కోరుతాడు. సుఖాన్ని కోరుకునే మనిషి సుఖానికి కారణమేముంది అనేది కారణాన్ని మర్చిపోతాడు. మహర్షులు చెప్తారు, సుఖమిచ్చంతి ఏ మూఢాః నేచ్చంతి సుఖ సాధనం. ఈ మూఢులైన మానవులు సుఖాన్ని కోరుకుంటారు. సుఖం కోరుకునేది తప్పు కాదు, అయితే ఆ సుఖము ఎలా మనకు దొరుకుతుంది, ఏం చేస్తే దొరుకుతుంది అనేది ఆచరించరట. దాన్ని మాత్రం ఆచరించరు, సుఖం మాత్రం కోరుతారు. మంచిది కావాలంటాం, ఆ మంచికి కావలసినటువంటి ఆచరణ మాత్రం చేయం. ఆ మనిషి తన కళ్ళెదుర అనేక అనర్థనలు, దుస్సంఘటనలు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా అవి చూచిన మనస్సులో దాని ప్రభావము కాక ఇంకా తాను సుఖంగా ఉండాలా, ఉంటాను అని చెప్పేసి భావిస్తాడు కదా. ఎంత దయనీయమైన పరిస్థితి ఈ మానవులది అంటారు. మహాభారతంలో ఒక సందర్భంలో పాండవుల వనవాసములో ఒక జలాశయం దగ్గర అందరూ నీళ్లు తాగడానికి వెళితే యమధర్మరాజు యక్షరూపంగా వచ్చి నా ప్రశ్నలకు సమాధానం చెప్పిన వాళ్ళే ఇక్కడ నీళ్లు తాగండి అంటారు. ధర్మరాజు ఆ యక్షుని ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తాడు. ఆ యక్ష ప్రశ్నలో ఒకటి, యక్షుడు ధర్మరాజుని అడుగుతాడు, నీవు భూలోకములో చూచిన ఆశ్చర్యమేమి, ఈ భూలోకంలో ఉండే మనుష్యులను చూచి
నీవు వారిలో ఉండే ఏ గుణాన్ని చూచి ఆశ్చర్యపడతావు అని దీని యొక్క తాత్పర్యం. వెంటనే ధర్మరాజు చెప్తాడు, అహన్యహని భూతాని గచ్చంతి యమసాధనం, శేషాహ స్థావరమిచ్చంతి కిమాశ్చర్యమతఃపరం అంటాడు. ప్రతినిత్యము పగలనక రాత్రనక ఈ భూలోకము నుంచి యమలోకానికి, యమధర్మరాజు యొక్క ఇంటికి చాలామంది అతిథులుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారట. అంటే ప్రాణాలు కోల్పోయి ఇక్కడి నుంచి యమలోకానికి ప్రతి ఒక్కరూ వెళుతూనే ఉన్నారు. పగలనక రాత్రి అనక ఎప్పుడు ఆ కాలం వచ్చి తీసుకుపోతుందో ఆ కాలానికి తల వంచి చాలామంది వెళ్ళిపోతున్నారు. ఆ వెళ్ళిపోయే వారిని ఇంకా మిగిలి ఉన్నవారు చూస్తారట. ఒకవైపు వెళ్ళిపోతుంటారు, ఒకవైపు వచ్చేవాళ్ళు ఉంటారు. భూమిలో కాలు పెట్టేవాళ్ళు, అప్పుడే పుట్టేవాళ్ళు, తమ రుణం తీరిందని వెళ్ళేవాళ్ళు ఉన్నారు. ఆ వెళ్ళే వాళ్ళను చూస్తారట. వారు వెళ్ళిపోతున్నారు, నేను ఒకరోజు వెళ్తాను అనే ఒక ఆలోచన వారిలో రాక, ఇంకా నేను భూలోకంలో శాశ్వతంగా సుఖంగా చాలా కాలం ఉండాలా, చాలా నేను చేయవలసిన పనులు ఉంది అని ఆ మనిషి భావిస్తాడు కదా, అదే నే చూచిన ఆశ్చర్యమని ధర్మరాజు యక్షునితో చెప్తాడు. ఇది ప్రతి క్షణం జరిగే ఒక క్రియ ఇది అని చెప్పి. సరే, ఇలాంటిదే భాగవతంలో కూడా ఒక సందర్భం ఉన్నది. పుత్రులు తమ తండ్రి తల్లి బంధువులకు చివరి కాలంలో అంత్యక్రియలని చేస్తారట కదా, చేసి వస్తాడట బయటికి వెళ్ళి. చేసి వచ్చిన తర్వాత ఆ తండ్రి యొక్క లేదా తల్లి లేదా బంధువుల యొక్క ఆ దేహాన్ని కాల్చివేస్తారు, అది కాలిపోతూ ఉంటుంది. ఆ దృశ్యాన్ని చూస్తాడట. తిరిగి వచ్చేటప్పుడు కానీ వచ్చిన తర్వాత కానీ అతనికి అది జ్ఞాపకం రాదట. ఇప్పుడు ఈ సమయంలో అతని సమయం అయిపోయింది, ఈ వ్యక్తిని నేను దహించి వచ్చాను, తర్వాత అచ్చటికి నేను కూడా వెళ్ళవలసి ఉంటుంది, వెళ్ళక తప్పదు అని ఆలోచన మాత్రము రాకుండా ఇంకా వ్యక్తి నిర్వృత్య పుత్రః పితరం జిజీవిషు అంటాడు. ఆ పుత్రుడు తన తండ్రి పట్ల చేయవలసినటువంటి క్రియలు చేసి ఇక నేను జాగ్రత్తగా ఉండాలా అని ఆలోచన లేకుండా దాన్ని మరిచి ఇంకా భూమిలో శాశ్వతంగా ఉంటానని చెప్పేసి ఉండడానికి కావలసినటువంటి ఏర్పాట్లను చేసుకుంటాడట ప్రతి మనిషి. దేవతలు నవ్వుతారట పైనుంచి ఈ మనుషులను చూచి. వాణ్ణి కబళించడానికి వాడు పుట్టినప్పటి నుంచే ఒక పెద్ద కాలం అనే సర్పము నోరు తెరిచి ఆ నోట్లో వీణ్ణి వెంటాడుతోంది. ఆ నీడ ఇతనిపై పడినా కూడా నా వెంట ఆ కాలసర్పం వస్తుంది అనే భయం లేకుండా సంచరిస్తూ ఉంటాడట. ఏదో ఆపదలనేది చిన్న చిన్న వస్తూ ఉంటుంది, ఈరోజు వచ్చింది వెళ్ళిపోయింది ఇట్లే వస్తుంటుంది పోతుంటుంది. మనకొచ్చే ఆపదలు కష్టాలు అది హెచ్చరికలట. నీవు చాలా వేగంగా వెళుతున్నావు, కాస్త జాగ్రత్తగా వెళ్ళు, రోగములు వస్తుంది. ఒక వయస్సు దాటిన తర్వాత హృదయ రోగము లేదా మధుమేహము, ఈ డయాబెటికు, కళ్ళు కనిపించకపోవటము, చెవులు వినిపించకపోవటము, తల వెంట్రుకలు వరణము వ్యత్యాసం కావడము, ఇవంతా ఏది అంటే మనకు సూచనలట. అది ఒక్కొక్కటి మనకు హెచ్చరిక ఇస్తుంది. ఈరోజు ఒక అవయవము, రేడు ఇంకొక అవయవము, అలాగే ఒక్కొక్క పార్ట్ పార్ట్ మన దేహం నుంచి ఏదో ఒక లోపమవుతూ వస్తుంటుంది. ఒక్కరోజు పూర్తిగా దేహమే లోపమయ్యే పరిస్థితి వస్తుంది. ఏమొచ్చినా డాక్టర్ ఉన్నారు, నాకు సరి అయిపోతుంది, ఏం పర్వాలేదు,
ఆ విధంగా తోసుకొని ముందు వెళ్తుంటాడట. ఒక అరణ్యంలో ఒక మృగము ఒక జింక సంచరిస్తూ ఉన్నప్పుడు ఉన్నట్టుండిగా ఒక పులి వెంటాడిందట. వేగంగా పులి వస్తుంటే ఆ పులి కంటే వేగంగా ఈ జింక మృగము పరిగెత్తిందట. చాలా పరిగెత్తి ఆ పులి నుంచి బయటపడ్డది. ఇంతే కదా ఆ పులి ఏం చేసింది, నేను ఆ పులి నోటి నుంచి బయటపడ్డాను. కాసేపటికి ఒక సింహం వచ్చిందట, ఆ సింహం నోట కూడా పడకుండా అది పరిగెత్తింది. సింహము పులి తప్పించుకున్నాం. వెళుతూ ఉంటే చుట్టూ అరణ్యము తనంతట తాను ఆ నిప్పు అంటుకున్నదట, దావాగ్ని లేచింది. అటు ఇటు వెళ్ళాలని చూస్తుంటే మార్గం లేదు, అగ్నియే. అయినా భయపడి ఆ దావాగ్నిని దాటుకొని బయటపడ్డద. ఇంకా వెళుతుంటే ఇంకేం లేదు అన్నట్టయితే కిరాతకుల వేటగాళ్ళ యొక్క బాణములు పడుతున్నది, వాళ్ళు కొట్టి దీన్ని చంపాలని. ఆ వ్యాధుల యొక్క శరతాడనాన్ని కూడా దాటుకొని ముందు వెళ్ళిపోయింది. ఇంకేమిక, నాకు ఏ ఆపద లేదు, సింహము పులి అగ్ని వ్యాధుల కిరాతకుల బాణములు అంత దాటిపోయింది, ఇక నన్ను ఎవరూ ఏం చేయలేరు అని భావిస్తూ పరిగెత్తుతూ ఉంటే ఆ మృగములను పట్టడానికి మనుష్యులు చాలా చాలా తెలివిని ఉపయోగిస్తారు. పెద్ద పెద్ద ఏనుగుల కొరకు పట్టాలని చెప్పేసి పెద్ద గోతివలే ఒకటి తవ్వి దానిపైన చిన్న చిన్న కొమ్మలు ఆకులు పెట్టేస్తే ఆ ఏనుగులు తిరిగేటప్పుడు తెలియక అది కూడా భూమి అని చెప్పేసి దానిపైన కాలు పెడుతుందట, లోపల పడిపోతుంది. ఆ తర్వాత ఏనుగును బంధించవచ్చు అని చెప్పేసి ఆ ఏనుగును వేటాడేవారు అలాంటిది చేశారు. ఇది పరిగెత్తు పరిగెత్తుతూ ఎక్కడైతే ఆ గుంత ఉన్నదో తెలియకుండా దాంట్లో కాలు పెట్టి లోయలో పడిపోయింది. ఆ ఏనుగు కొరకు చూసేవారికి ఈ జింక దొరికింది చాలని చెప్పేసి దాన్ని కట్టుకొని తీసుకెళ్ళిపోయారు. చివరి దీనికి నిర్ణయం ఏమిటంటే ఆ సుభాషితకారుడు ఒక మాట చెప్తాడు, ఈ మృగము యొక్క పరిస్థితిని అంతా చూచి ఇది మృగానికి కాదు మృగము వలె చంచల స్వభావము కలిగిన మనుషులారా మీకు కూడా ఇది అన్వయిస్తుంది, దీన్ని జీవనంలో దీన్ని మీరు అర్థం చేసుకోండి. ఏమంటే చివరికి కన్క్లూడ్ చేసేటప్పుడు ఒక్క మాట చెప్తాం, కాల ప్రసారితకర గృహాతి దూరాదపి. కాలం అనేది ఎక్కడో ఉండదు, ఎక్కడో ఉన్నా చెయ్యి చాపి దూరంగా ఉన్నా కూడా మనల్ని తీసుకుంటుందట, దాన్ని మీరు గుర్తుంచుకోండి. ఆ కాలము దాన్ని మృత్యు అనొచ్చు, కాలం అనండి, ఏమైనానండి, అది ఎక్కడున్నా దూరపు వస్తువులు తీసుకోవాలంటే ఒక చిన్న కర్ర పెట్టుకుని ఇలా లాక్తాం మనం. అలాగా ఆ కాలం అనేది చెయ్యి చాపి మనం ఎక్కడో ఉన్నా కూడా మనల్ని పట్టుకెళ్ళిపోతుందట, దాన్ని మీరు మీ స్మరణలో ఉంటే పర్వాలేదు, స్మరణలో లేదు అంటే మీరు కూడా ఆ మృగము ఏ విధంగా లోయలో పడిపోయిందో మీరు లోయలో పడక తప్పదు అని శాస్త్రములు మమ్మల్ని హెచ్చరిస్తున్నది. ఇలాంటి కలుషితమైన ఆ మనస్సులో ఉన్న సోమరితనము ఆ జాడ్య వ్యామోహములు పరిహారం కావడానికి ఒక ఔషధము ఇచ్చటి డాక్టర్లు ఈ మెడికల్ ఫార్మసీ కంపెనీలు సైంటిస్ట్ ఎవరు కనిపెట్టలేకపోయినా శాస్త్రములు శాస్త్రకారులు మన ఋషులు కనిపెట్టారు. ఆ ఔషధమే భగవంతుని కథా కాలక్షేపము. ఆ భగవంతుని కథల్లో అత్యున్నత స్థానాన్ని అలంకరించింది శ్రీమద్భాగవతం. ఆ భాగవత కథా పీయూషమే మా హృదయంలో చోటు చేసుకుని ఉన్నటువంటి ఈ అవివేక అవలక్షణ దుర్గుణములను పూర్తిగా దాన్ని నశింపజేసి స్వచ్ఛ హృదయాన్ని కలుగజేస్తుంది. అందుకే ఇలాంటి భగవన్ మహిమోపబృంహితమైన భాగవత కథ ఆ కథాలాపనము మనకు
దాన్ని మించింది ఈ సంసారంలో వేరే లేదు. ప్రతి ఒక్కరూ దాన్ని శరణు పొందండి అని చెప్పేసి మనకు ఈ హితాన్ని పలుకుతున్నది ఈ కథలు. భాగవతంలో ప్రధానమైన ఘట్టము కృష్ణ కథ. శౌనకాది మహర్షులు ఈ నైమిషారణ్యంలో తమ వద్దకు వచ్చిన సూత పురాణికులను ప్రశ్నిస్తూ వారి యొక్క కలియుగంలో ఉన్నటువంటి జనుల యొక్క మానసిక స్థితిని కనుకొని వారికి సరి అయిన స్థితికి వారి యొక్క మనో నైర్మల్యము కలగజేయడానికి మంచి చక్కటి భగవత్ తత్వాన్ని చెప్పండి అంటే భాగవతాన్ని చెప్పారు. అడిగేటప్పుడు కొన్ని ప్రశ్నలు, ఆ ప్రశ్నల్లో ఒకటి అడుగుతారు ఋషులు, శౌనకాదులు అడుగుతారు సూత పురాణకుని, మనిషి ఈ కలియుగంలో మందబుద్ధి కలిగిన వాడు, సోమరితనముతో కూడినవాడు, రోగములతో కూడినవాడు, సంపద రహితుడైన వాడు, ఈ నాలుగు లక్షణాలు ఉంటుందట. అలాంటి వ్యక్తికి ఆయుష్ తక్కువ, పనులు ఎక్కువ. ఆ పనులు విధించింది కాదు, తాను కల్పించుకున్నది. అలాంటి మనిషిని ఏ మంచి మాటలతో తీసుకెళితే బాగుంటుంది అనేది ఆలోచించి మాకు దానికి సమాధానం చెప్పండి అని చెప్పేసి అంటారు. అలాగా మన యొక్క మనస్సును మంచి మార్గంలో తీసుకువెళ్ళడానికే ఈ భాగవత రసామృతం. అందులో ఒకటి, భాగవతానికి హృదయం వంటి వ్యక్తి శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆ కృష్ణుని కథ, కృష్ణ లీలలు, కృష్ణ అవతారం యొక్క ఘట్టము, కృష్ణ కథలో దాగిన సందేశము, కృష్ణుడు ఇచ్చిన సందేశం, ఇవంతా ఆ కృష్ణ కథా ఘట్టంలో వస్తుంది. అది చాలా పెద్దది, మరొక సందర్భంలో దాన్ని విస్తారంగా వింటాం. కృష్ణావతారము యొక్క వైశిష్ట్యాన్ని ముందు తెలుసుకుంటాం. కృష్ణుడు భూలోకములో ఎందుకు అవతరించవలసి వచ్చింది? ద్వాపర యుగం యొక్క చివరి భాగంలో ప్రతి భగవంతుని అవతారానికి కారణము కృష్ణుడే భగవద్గీతలో చెప్పాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి అని చెప్పేసి ప్రతి యుగములో భగవంతుడు తన అవతారము దుష్ట శక్తుల నిర్మూలనము, శిష్ట ప్రాణుల సంరక్షణము, వారికి ధర్మాన్ని బోధించడం, ఇది ప్రధానంగా భగవద్ అవతారానికి కారణాలు. సరే, ఆ పని చేయడానికి కృష్ణావతారము కంటే మునుపు నుంచే భగవంతుని రెండు అవతారాలు ఉంది. వ్యాస మహర్షి సాక్షాత్ మహావిష్ణువే, కృష్ణుని మొదటి రూపం అది. ఆ వ్యాస భగవానుడు భూమిపైన అవతరించిన తర్వాత మళ్ళా ధర్మస్థాపన కొరకు, ధర్మ సంరక్షణ కొరకు కృష్ణుడు రావాల్సిన ఆవశ్యకం ఉందా? లేదండి, వ్యాస భగవానులు భూభారాన్ని దింపలేరు. ఒక చోట కూర్చొని మంచి కథాతత్వములను తెలుపుతారు, అది ఆయనతో కాలేదు కాబట్టి కృష్ణుడు వచ్చారు అంటారా? వ్యాస మహర్షి చూడ్డానికి ఒక ఋషివలే ఉన్నాడే కానీ భూభారాన్ని దింపడానికి వ్యాస మహర్షి కృష్ణుని వలె చక్రం పట్టుకొని అర్జునుని రథసారథ్యం చేస్తూ ఉండే ఆవశ్యకత లేదు. కూర్చున్న చోటనే తన యొక్క ఆ భ్రూ విక్షేపణము, ఆ కళ్ళ యొక్క కనుబొమ్మల యొక్క కదలిక మాత్రము చేత సకల ప్రపంచంని తిప్పగలడు. వద్దు. అదే సమయంలో పరశురాముడు కూడా సాక్షాత్ మహావిష్ణు స్వరూపుడు, అతడు ఉన్నాడు. అప్పటికే 21 సార్లు భూమండలాన్ని తిరిగి సంచరించి ఎవరైతే దుష్టులు, అయోగ్యులు, రాక్షసులు ఉత్తమ క్షత్రియ కులంలో వచ్చి పుట్టి ఆ కులాన్ని నాశం చేస్తూ ధర్మాన్ని అంతా కూడా సంరక్షించవలసిన ధర్మాన్ని పూర్తిగా నాశపరిచారో, అలాంటి దుష్టుల నిగ్రహం చేయాలని చెప్పేసి చేత గొడ్డలి గొడ్డలి పట్టుకొని ఆ గొడ్డలిచే 21 ఆవర్తములు
21 సార్లు సమగ్ర భూమండలాన్ని తాను తిరిగి ఎక్కడెక్కడైతే దుష్టులున్నారో వారిని తన ఆయుధానికి బలి ఇస్తూ వెళ్ళాడు. భూభారాన్ని దింపడానికి పరశురాముడు, తత్వజ్ఞానాన్ని పెంపొందించడానికి వ్యాస మహర్షి. చాలు కదా, ఇద్దరు కలిసి రెండు కళ్ళు. ఇక ధర్మస్థాపన అయిపోతుంది. తిరిగి మళ్ళా భగవంతుని మరొక రూపం అంటే కృష్ణ రూపము ఆవశ్యకత ఉండిందా, అవసరం ఉండిందా? ఎందుకు కృష్ణుడు అవతరించవలసి వచ్చింది? తానే చెప్పాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సుజామ్యహం అని. ధర్మము నశించి అధర్మము తాండవాడేటప్పుడు ధర్మస్థాపన అధర్మ నిర్మూలన కొరకు నేను వస్తాను, సంభవామి యుగే యుగే అంటే. అలాంటి అధర్మ నిర్మూలనము ధర్మస్థాపనకు ఆ భగవంతునివే రెండు అవతారాలు ఉందని చెప్తున్నాం కదా. అయినా కృష్ణుని యొక్క ఆవశ్యకత ఏముంది అని మనం సందేహపడవచ్చు. భగవంతుని ఆలోచన వేరే ఉంది. ఏ వ్యక్తినైనా నిర్మూలనం గావించాలా, దుష్టులను సంహారం చేయాలా, భూమి యొక్క భారాన్ని దింపాలా అంటే నేరుగా దుష్టులు ఉన్నారు కదా అని వారి దగ్గర వెళ్ళి భగవంతుడు కూడా సంహారం చేయడు. మన పరిధిలోనే ఆలోచిస్తాం. ఒకడు దొంగ, దేశద్రోహి అని తెలిసిన ప్రభుత్వానికి, పోలీస్ డిపార్ట్మెంట్కు తెలిసిన, లేదా న్యాయస్థానానికి తెలిసిన నేరుగా వాని దగ్గర పోరు. ఎందుకంటే అతడు దొంగ అని మనకు తెలిసిన సాక్షి రుజువు చేయాలి. ఏ సాక్షి లేకుండా ఏ న్యాయస్థానము, ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎవరిపైనా చర్య తీసుకోదు. ఇదే నియమము అనేక మంది దుష్టులు భూలోకంలో ఉన్నా వారి యొక్క హృద్గతమైన ఆ దుష్ట స్వభావము బయటికి వెదజల్లినప్పుడే, బయటికి ఆ దౌష్కృత్యము బయటికి వచ్చినప్పుడే భగవంతుడు చర్య తీసుకుంటాడు. బయటికి రాకుండా వారి యొక్క దౌష్కృత్యాలు ఎన్నో లోపల ఉన్నా వారి పాపము, వారి కాలము ఇంకా పరిపక్వం కాలేదని వదిలిపెడతాడు. ప్రస్తుతము కృష్ణావతారంలో అలా జరిగింది. ఒక్క ఉదాహరణ కంసుని తీసుకుంటాం. కృష్ణావతారానికి పీఠిక కంసుని యొక్క ప్రవృత్తి. ఆనాడు భూమి అనేక మంది దుష్ట శక్తులచే భూమి నిండిపోయిందట. భూదేవి ఆ దుష్టశక్తుల భారాన్ని మోయలేక ప్రాధేయపడుతూ బ్రహ్మను శరణు పొంది, బ్రహ్మను ఇతర దేవతలు వెంటబెట్టుకొని వారందరూ క్షీరసముద్రంలో ఉన్న క్షీరసముద్ర శాయి అయినటువంటి ఆ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి యాచించారు. భూమి దుష్టశక్తులతో నిండి ఉంది. దానికి అగ్రేశ్వరుడు కంసుడు. ఆ దుష్టశక్తులను నిర్మూలించు అని చెప్పేసి ప్రార్థించడానికి భూదేవి వెళ్ళింది. భగవంతుడు అన్నాడు, వస్తాను, వెళ్ళండి, మీరు కూడా ఎవరెవరు ఎక్కడ అవతరించాలో చేయండి, నేను వస్తానన్నా. భగవంతుడు ఎందుకు వచ్చాడు అంటే కృష్ణుని కంటే తనదే రెండు రూపములు, రెండు అవతారాలు ఉన్నప్పటికీ కూడా వారికి శక్తి లేక కాదు, శక్తి ఉన్నా వీరిని శిక్షించడానికి కావలసిన అర్హతలు వాళ్లలో లేదు. అది ఒకరి వల్ల వస్తుంది, ఇంకొకరి వల్ల రాదు. అందుకే కృష్ణుడు అవతరించడానికి సంకల్పించాడు భగవంతుడు వాసుదేవుడు. ఆ వాసుదేవుడు ఎవరి ఇంట్లో అవతరించాలో ఆ ఇంటి పరిస్థితిని, ఆ ఇంటి ఔన్నత్యాన్ని, ఆ ఇంట్లో ఉన్న వ్యక్తుల యొక్క స్వచ్ఛమైన హృదయాన్ని చూచి ఆ ఇళ్లలో అవతరిస్తాడు. వసుదేవుని ఇంట అవతరించాలని సంకల్పించుకున్నాడు. ఆ వసుదేవ దేవకుల వివాహమైంది అని భాగవతం అక్కడి నుంచి కృష్ణ కథకు పీఠికను వేస్తుంది. ఆ వివాహ సందర్భంగా ఆ రోజుల్లో వధూవరులను ఒక ఉన్నతమైన రథములో ఆసనములో కూర్చోబెట్టి బంధు బాంధవులు, స్నేహితులు, ఆప్తులు, శిష్యుల అందరితో కూడి నగర వీధుల్లో వారి యొక్క ఊరేగింపు కూడా చేసే సాంప్రదాయం ఉంది.
Radhe 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 Govinda Radhe 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 Radhe